ఇప్పటి వరకు ప్రకటించిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు జిల్లాకు వస్తున్నారో ప్రజలు నిలదీయాలని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలులోని మీడియాతో మాట్లాడుతూ సీఎం వచ్చిన ప్రతిసారి హామీలు ఇవ్వడం మినహా ఏ ఒక్కదానిని నెరవేర్చలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాలుగేళ్లు గడిచిన ఆ ప్రాజెక్టుకు కేవలం 600 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. తాజాగా 700 కోట్లతో టెండర్లు పిలవనున్నట్లు పేర్కొంటారని, 4 ఏళ్ల కాలంలో 3.6 కిలోమీటర్లు పూర్తి చేసి మిగిలిన 3 కిలోమీటర్లకు పైగా పనులు 6 నెలల్లో పూర్తి చేస్తామనడం ప్రజల్ని మభ్యపెట్టడం కాదా అని ప్రశ్నించారు. 2015లో 1 ఇయర్ అయిపోయినాక మళ్ళీ 2016కో 2017కి వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేసి నీళ్లు ఇచ్చి ప్రకాశం జిల్లా ప్రజల్ని కాపాడుతాను, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు అన్నిటి కూడా తాగునీటి ఇచ్చి అందరినీ కాపాడుతానని చెప్పారు. అది ఫుల్ఫిల్ చేయాల. మళ్ళా 2018 జనవరిలో జన్మభూమి అనే కార్యక్రమం దర్శిలో పెట్టి మీరు చెప్తారు జూన్కి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తానని చెప్తారు. మళ్ళా నిన్న 28వ తారీఖు జరిగిన మీ ధర్మ పోరాట దీక్ష పేరుతోటి మీరు చేస్తున్న అధర్మ పోరాటం, లోపాయికారిగా ఓత్తం పెట్టుకునే కదా మీరు ధర్మ పోరాటం దీక్షలు చేస్తున్నారు. వచ్చినప్పుడు మీరు చెప్తారు సంక్రాంతి కానుకగా ప్రకాశం జిల్లా ప్రజలకు వెలుగొండ ప్రాజెక్ట్. ఎన్నిసార్లండి ప్రకాశం జిల్లా ప్రజలంతా అమాయకుల్లా కనిపిస్తున్నారా? మీరు చెప్పిన ప్రతిదానికి తలకా యూపీ మీకు ఓట్లు వేయటానికి ఎన్నిసార్లు యూటర్న్ తీసుకుంటారండి? ప్రజల్ని మోసం చేయటంలో మిమ్మల్ని మించిన మరో రాజకీయ నాయకుడు ఉన్నారు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి సుమారుగా 80% పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయినాయి. కేవలం 20% పనులు కంప్లీట్ చేయడానికి మీరు సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని, 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నిధులు ఎన్ని రిలీజ్ చేసిందండి? 2014-15లో 75 కోట్లు రిలీజ్ చేసింది, 15-16లో 156 కోట్లు, 153 కోట్లు రిలీజ్ చేసింది, 16-17లో 200 కోట్లు రిలీజ్ అయింది, 17-18లో 224 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు. మొత్తం కలిపిన 600 కోట్లు చిల్లర, 600 కోట్లు చిల్లర నిధులు రిలీజ్ చేసి 4 సంవత్సరాలకి మీరు కేవలం 4 సంవత్సరాల్లో 4 కిలోమీటర్లు కూడా టన్నల్ తవ్వకం కంప్లీట్ చేయాలి. అదివరకు 12 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తుంది, మొత్తం 18 కిలోమీటర్లు టన్నల్. అది కేవలం ఇప్పుడు 3.6 కిలోమీటర్స్ మాత్రం తవ్వారు 4 ఏళ్లలో. 4 ఏళ్లలో 3.5 కిలోమీటర్ 4 కిలోమీటర్లు కూడా తవ్వలేని టన్నలు సొరంగం పనులు మీరు 6 నెలల్లో ఇంకా 3 కిలోమీటర్లు తవ్వుతారండి? సాధ్యమైన పని అనేది? మీరు ఈ విధంగా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేసి జిల్లాకి ముఖ్యంగా రైతాంగానికి తాగునీటికి ప్రజలు ఫ్లోరైడ్ బాధితులు, కిడ్నీ బాధితులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో తెలియజేయడం కోసమే మేము ఈ వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని దీన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే మేము 2 నెలల కిందటే పాదయాత్ర నిర్వహణ చేసి చేయడం జరిగింది. వెలుగొండ పరివాహ ప్రాంతాల 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేపడతాం. ప్రజలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది వెలుగొండ ప్రాజెక్టు నిర్మించకుండా అని చెప్పి తెలియజేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మేము అనౌన్స్ చేసినాక ఇప్పుడు మళ్ళా టన్నల్ కాంట్రాక్టర్లు మళ్ళీ మార్చే కార్యక్రమం టెండర్స్ పిలిచేస్తున్నారు. మళ్ళా 700 కోట్ల రూపాయలు సుమారుగా టెండర్లు పిలుస్తున్నారు. మీరు 4 సంవత్సరాల నుంచి 600 కోట్లు కూడా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు 6 నెలల్లో 700 కోట్ల రూపాయలకి టెండర్లు ఖచ్చితంగా 6 నెలల ముందు ఎలక్షన్లు పిలుస్తున్నారంటే మీరు దేనికోసం పిలుస్తున్నారండి?